ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలను ఒక రకంగా బెదిరింపులకు గురి చేయడం అనేది సర్వసాధారణమైపోయింది అది ప్రతి ఎన్నికల్లోనూ దాదాపు గెలుపులో సగం భాగం ఈ పథకాల బెదిరింపుల వల్ల కూడా ప్రజా తీర్పును మార్చే ఒక టెక్నిక్ను కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ చరామాములుగా ఆయుధాన్ని వాడుతూ వస్తున్నది ఒక్కోసారి అది విడిసి కొడుతున్నది ఒక్కోసారేమో సానుకూలంగా మారే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇది మాత్రం ప్రజాస్వామ్యానికి చాలా భయంకరంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అనేది చెప్పాలి ఒక వ్యక్తి స్వేచ్ఛను ఓటరు స్వేచ్ఛను హరించే రకంగా ఒక రాజకీయ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు ఖచ్చితంగా ఇది ఈసీ పరిధిలోకి రావాల్సిన అంశం ఈసీ ఆ పార్టీ మీద కానీ లేకపోతే ఆ పార్టీ ప్రచారం మీద కానీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది చట్టం ఇప్పుడు ఎన్నికల కమిషన్ చట్టబద్ధత ఎన్నికల కమిషన్ నియమాలు నిబంధనలు అన్నీ ఏం చెప్తాయి మనకు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలని చెప్తాయి కానీ ఫ్రీ లేదు నా ఫేర్ లేదు రెండూ లేవు కంప్లీట్లీ ముగ్గురు మంత్రులు పదిహేను మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మొత్తం అధికార యంత్రాంగం మొత్తం ఈరోజు హుజురాబాదులోనే ఉండి గత మూడు నెలలుగా నాలుగు నెలలుగా అక్కడనే ప్రచారం చేయడం అనేది మనకందరికీ కనపడుతున్నటువంటి విషయం రెండవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే హుజురాబాదులో వేయడం అనేది ఇంకో భయంకరమైన నిజం ఇంకో రకంగా చెప్పాలంటే మిగతా తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా జరగాల్సిన ప్రజాపాలన ఏదైతుందో అది కుంటుపడిపోయింది మొత్తం ప్రభుత్వమే హుజురాబాద్లో కూర్చున్నాక ముఖ్యమంత్రి గారు కూడా ప్రగతి భవన్లో కూర్చొని హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి ఆలోచనలు చేయడం హుజురాబాద్ ఉప ఎన్నిక గురించే వాటి గురించే అక్కడ సూచనలు సలహాలు ఇవ్వడం హుజూరాబాద్లో ఉన్నటువంటి సర్పంచ్లకు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే ఫోన్లు చేసి వాళ్ళని తమ వైపు దిప్పుకునే ప్రయత్నాలు చేయడం సామధాన భేద దండోపాయాలన్నీ హుజూరాబాదులో ఈరోజు అధికార పార్టీ ఉపయోగించడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం అద్భుతమైన పాలన చేసి ఉంటే నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం రాజేందర్కు అన్యాయం చేసి ఉండకపోతే అధికార పార్టీకి ఇంత భయం ఎందుకండి నిజంగానే మీది బాగుంది కేసీఆర్ ప్రభుత్వం బాగుంది అని అనుకుందాం అట్లనే రాజేందర్ గారే పార్టీకి ద్రోహం చేసిండని ప్రజలు అనుకుంటున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు భయం అది ప్రజలు వేస్తారు కదా ఓటు టీఆర్ఎస్ పార్టీకి